ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో పిడుగుపడి మరణించిన రాముల కుటుంబానికి ప్రజాసేవా సమితి వ్యవస్థాపకులు కోడూరు బాలలింగం ఆర్థిక సాయం అందించారు. ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో పిడుగుపడి మరణించిన రాముల కుటుంబానికి బాలలింగం ప్రజాసేవా సమితి వ్యవస్థాపకులు కోడూరి బాలలింగం చేతుల మీదుగా 5,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ యువత పాల్గొన్నారు. ఈరోజు బాలింగం ప్రజా సమితి ఆధ్వర్యంలో, సేవా సమితి ఆధ్వర్యంలో ముందుకొచ్చిన మన బాలింగం అన్నకు గ్రామ ప్రజల తరఫున, గ్రామ యువకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన గుడిగూడ రాములు పిడుగుపడి చనిపోవడం అందరికీ తెలిసిన విషయమే. అన్ని రకాలుగా అతను అర్హుడు, ఎందుకంటే అతనికంటే ఒక స్థలము జాగానంటే లేదు కాబట్టి ఊరు ప్రజలందరికీ కూడా అది తెలుసు. డబుల్ బెడ్రూమ్ వాళ్ళు అర్హులు అని చెప్పేసి అందరికీ తెలుసు కాబట్టి డబుల్ బెడ్రూమ్ రేపు 40 ఇళ్ళు వస్తే ఒక ఇల్లు వాళ్ళకు అందాలని ప్రజల తరఫున యువకులు అందరూ కూడా ఆలోచించి అనుకుంటున్నాం రావాలని. ఈరోజు కొండూరు బాలలింగం అన్న ఈ విషయం తెలుసుకొని మన బెనకల్ రావడం చాలా సంతోష విషయం. ఎక్కడ ఉండి కూడా తెలుసుకోవడము, రావడము, బాలలింగం అన్న నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగిందటగా తమ్ముడు అంటే అవునని నేను చెప్పాను. తర్వాత మన విలేజ్ కార్తీక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందట. సో ఇవన్నీ కూడా అన్న తెలుసుకొని ప్రతి గ్రామాల్లో ఇలాంటి సంఘటన జరుగుతూ ముందుండి తనంతు సాయం చేస్తూ తన పని చేసుకుంటూ అన్న ముందుంటుంది. ఏదో తనకు చూసిన ఆర్థిక సాయం ఈరోజు ఇచ్చినందుకు పనకల్ గ్రామ ప్రజల తరఫున, యువకుల తరఫున, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ వార్డు మెంబర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జరిగి అయినప్పుడు మన ఆర్థిక ఫోన్ చేసిండు, నాకు ఇట్లా మా ఊర్లో ఇట్లా అయింది ఈ పరిస్థితి, వాళ్ళకు ఏం లేదు, అలా పేదవాళ్ళు ప్లస్ చేతికందొచ్చిన కొడుకులు ఇప్పుడిప్పుడే చేతికందొచ్చారు చదువుకుంటారు వాళ్ళు, అట్లా ఇల్లు లేదు ఏం లేదు, చాలా పరిస్థితి కొంచెం దయనీయంగా ఉంది, కొంచెం మీరు సహకరిస్తే బాగుంటుందని చెప్పగానే నాకు అర్థమైంది, సిచ్యువేషన్ అర్థమైపోయి ఒక 5,000 రూపాయలు నాతో సాయం చేద్దాం, ఏదో ఉడతా భక్తిగా వాళ్ళకు ఒక మానసిక స్థైర్యాన్ని ఇద్దామని ఉదయంతో ఇక్కడ ఊరు రావడం జరిగింది. ఇది కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ పెద్దలందరికీ, యువకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే నా దృష్టి తీసుకొచ్చింది, నా అంతకు నేను సాయం చేయడానికి ఎప్పుడైనా ఇళ్ళ వేళలా ముందుంటారండి.